ఒక కొడుకుకి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అతని తండ్రి అతనిని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు, టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు, టేబుల్ ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు ఆ కొడుకుకి నచ్చేవి కావు. అతనికి ఇంట్లో ఉండటానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేకపోయినా వినేవాడు. కానీ ఈరోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది. ఉద్యోగం రాగానే వేరే చోటుకి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాడు. ఇంటర్వ్యూకి బయలుదేరాడు. తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న కొడుకుకి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ ధైర్యంగా సమాధానం చెప్పు, ఒకవేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలని కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కో అని చెప్పి ఖర్చులకు కొంచెం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపాడు తండ్రి. ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్కు వెళ్ళాడు. అంత పెద్ద బిల్డింగుకి సెక్యూరిటీ లేదు. గేట్ యొక్క గడి కొంచెం వెళ్తున్న వాళ్ళ చేతికి తగిలేటట్లు ఉంది. దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు. లోపల గేటుకి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకు నీళ్లు పట్టే టబ్బుని నడిచే దారిలో పక్కకి పడేసి ఆ తోటవాడు మోటార్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఆ టబ్బుని చేతిలోకి తీసుకొని ఒక మొక్క యొక్క మొదట్లోకి నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. రిసెప్షన్లో ఎవరూ లేరు. ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం ఫస్ట్ ఫ్లోర్ అని బోర్డు రాసిపెట్టి ఉంది. మెల్లగా మెట్లు ఎక్కాడు. దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. వాటిని ఎవరు ఆఫ్ చేయకుండా ఉన్నారు. లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్ళి లైట్స్ స్విచ్ ఆఫ్ చేసి పైకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాలులో చాలామంది కూర్చొని ఉన్నారు. అంతమందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగు వేశాడు. అక్కడ ఫ్లోర్పై ఉన్న మ్యాటు పైన వెల్కమ్ తలక్రిందులుగా ఉంది. దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హాల్లో ముందు వరుసలో చాలామంది కూర్చొని ఉన్నారు. వెనుక వరుస ఖాళీగా ఉంది. కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి. వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూకి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలో నుండి బయటికి పంపిస్తున్నారు. దానివల్ల లోపల ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే విషయం ఎవరికీ తెలియకుండా ఉంది. లోపల ఏమి ప్రశ్నలు అడుగుతారు అనే భయంతో లోపలికి వెళ్ళి నిలబడ్డాడు. అతని సర్టిఫికేట్స్ తీసుకున్న అధికారి తెరచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరతారు అని అతన్ని అడిగాడు. ఇది కూడా ఒక ప్రశ్ననా లేక ఉద్యోగంలో చేరతారా అని అడిగారో అర్థం కాకుండా ఆలోచిస్తూ నిలబడ్డాడు. అధికారి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక్కడ మేము ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగట్లేదు. వచ్చే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడ కెమెరాలు పెట్టాము. ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ని కానీ ట్యూబ్లైట్స్ని కానీ ఫ్యాన్ని కానీ ఆఫ్ చేయలేదు. కానీ మీరు ఒక్కరే అన్నింటినీ సరిచేస్తూ లోపలికి వచ్చారు. మేము మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు. నాన్న చెప్పే మాటలు అన్నీ నాకు విసుగు తెప్పించేవి. కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయి అని సంతోషపడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది. ఉద్యోగంలో చేరేటప్పుడు నాన్నని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. తండ్రి మన కోసం ఏం చెప్పినా ఏం చేసినా మన భవిష్యత్తుకు మంచి జరగాలనే చేస్తాడు. ఉలి దెబ్బలకు శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు. ఆ బాధని తట్టుకున్నప్పుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది. తండ్రి మనలో ఉన్న చెడుని ఉలిపెట్టి కొట్టినట్లు పోగొడతాడు. తల్లి బిడ్డను పాలించి లాలించి కథ చెప్పి పడుకోపెట్టి పెంచుతుంది. కానీ తండ్రి అలా కాదు. తాను చూడని లోకాన్నంతా తన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చోపెట్టి లోకాన్ని చూపిస్తాడు. తల్లి కష్టపడేదాన్ని కనిపెట్టవచ్చు, కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెప్తే కానీ కనిపెట్టలేరు. మనకి తండ్రి 5 సంవత్సరాల వరకు గురువులాగా, 25 సంవత్సరాలకు శత్రువులాగా కనిపించే తండ్రి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుస్తుంది. తల్లి వృద్ధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లోనో ఉండి తన జీవితాన్ని గడుపుతుంది. కానీ తండ్రి అలా ఉండలేడు. చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు. అందువల్ల తల్లిదండ్రుల్ని ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోకుండా ప్రాణంతో లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. చనిపోయిన తర్వాత గొప్పలు చూపించుకోవటానికి వేల మందికి ఆర్భాటంగా భోజనాలు పెట్టే బదులు వాళ్ళు బ్రతికుండగానే తల్లిదండ్రులకు కడుపు నిండా ప్రేమగా 4 ముద్దలు పెట్టండి. సంతోషంగా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించండి.